అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక శిష్టి కన్నాల వీధిలో ఏలూరి సూర్యనారాయణ నాగమణి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బొమ్మల పెళ్లి నిర్వహించారు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అనే సదుద్దేశంతో పూర్వపు ఆచారాన్ని నేటి యువతకు తెలిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వాహకులు ఈ పెళ్లికి పెద్దలు పేరెంటాలుగా స్థానికులు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పెళ్లిలా భావించి అందరూ ఏకమై ఈ బొమ్మల పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా ఘనంగా విజయవంతం చేశారు అనంతరం విందు భోజనాలు ఆరగించి బొమ్మల పెళ్లి దంపతులను ఆశీర్వదించి ఆనందించారు ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు యువత చిన్నారులు పాల్గొని సందడి చేశారు సిష్టికర్ణాల వీధిలో స్థానికుల మధ్య ఐక్యతకు వేదికగా నిలిచింది ఈ బొమ్మల పెళ్లి మరి ఇంకెందుకు ఆలస్యం మనము ఈ బొమ్మల పెళ్లి చూసి ఆనందిద్దాం రండి శివాలయ
పిఠాపురం శిష్టకరణాల వీధిలో ఈ బొమ్మల పెళ్ళిండు అనేటువంటి ఆచారం ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మానసికమైనటువంటి ఆనందంతో మహిళలు పిల్లలు యువకులు ముసలివారితో సహా చక్కగా ఆనందంగా ఆ బొమ్మల్లోనే దేవుణ్ణి చూసి తమ సొంత పిల్లలుగా భావించి ఈ వివాహం విజయవంతం చేశారు. మహిళలు ముఖ్యంగా తమ సొంత ఇంట్లోలాగా శిష్టికరణ మహిళలు యువకులు కూడా తమ సొంత ఇంట్లో కార్యక్రమంలా భావించి కష్టపడి ధనం వెచ్చించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏలూరు సూర్యనారాయణ గారు నాగమణి దంపతులు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా వారు బాధ్యత వహించి వివాహాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా చేయడం జరిగింది. వందల మందికి భోజనం పెట్టడం జరిగింది. వందల మందికి ఈరోజు ఇంట్లో పెళ్ళైతే 50 మందికి పెట్టడానికి భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది 100 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా భోజనాలు చేసి ఆనందంగా వెళ్ళడం జరిగింది. నమో ప్రభుత్వం మాత్రమే. ఈ రోజు ఈ బొమ్మల కార్యక్రమం గత 4 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం సార్. శిష్టకర్ణాల యొక్క పిఠాపురం శ్రీ పురుహూతిగా అమ్మవారి శక్తిపీఠం అమ్మవారి పాదాల దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ బొమ్మల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వం నుంచి కూడా బొమ్మల పెళ్లిళ్ళు బొమ్మల కొలువులు అనే సంప్రదాయం ఉంది. ఈ బొమ్మల కొలువు ఈ బొమ్మల పెళ్లి చేయడం వల్ల ఏంటంటే పూర్వం మనం పెళ్లిళ్ళ సంప్రదాయంలో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టిస్తారు. ఆ నెత్తి మీద పెట్టించినప్పుడు ఒక రసాయనిక చర్య జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కళ్ళల్లో కళ్ళు చూసుకున్నప్పుడు మొగుడు భార్య భక్త అనే ఒక అభినవ బంధం ఏర్పడుతుంది. ఇది సైన్స్ లో కూడా నిరూపణ అయింది. అలాగే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కరు అందరూ కూడా వాళ్ళు సంప్రదాయబద్ధంగా చేసుకుంటారు. అలాగే రాజులు ఉన్నారు కత్తికి కగ్గం కడతారు, క్రిస్టియన్స్ ఉన్నారు ఉంగరం పెట్టుకుంటారు. కానీ ఈ పెళ్లి అనేది తనతో చాలా కార్యక్రమాల్లో చాలా సుదీర్ఘంగా జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం హిందూ సంప్రదాయంగా జరిగే కార్యక్రమం ఎవరు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా శిష్టకరణలే కాకుండా అందరూ కూడా అన్ని కులమతాలకు అతీతంగా ఎవరికి తోసిన వాళ్ళు చేయూతను ఇచ్చుకుంటూ 10 రూపాయల దగ్గర నుంచి 10,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బుతో సంబంధం లేదు. అందరు ప్రజలందరూ కూడా అవినవ సంబంధం కలిసి సమాజ హితం గురించి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా ఈ కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. అలాగే ఈరోజు మాకు వచ్చి టీవీ వారు మాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా 10 మందికి తెలియపరిచి ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఇలా చేసి సంప్రదాయాన్ని అందరికీ రేపు నేటి యువతకి తెలియపరచాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.